వచ్చిన బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్కు సవాల్ విసిరినట్లుగా హరీష్ రావు గన్ పార్క్ రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో అమరవీరుల స్థూపం దగ్గరకు ఆయన చేరుకోబోతున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసే రాజీనామా చేస్తావంటూ రేవంత్ సవాల్ విసిరారు. అయితే రేవంత్ మాటలను స్వీకరించారు హరీష్ రావు. రుణమాఫీ 6 హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. 10 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఇద్దరు లేఖలను మేధావుల చేతిలో పెడదామంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాజీనామాకు సిద్ధమా అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అలాగే ఇద్దరి రాజీనామా పత్రాలను కూడా మేధావులకు ఇద్దామంటూ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద వాతావరణం అయితే వేడెక్కుతుంది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ ఏమన్నారు, దానికి హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు, నేను 15 ఆగస్టు గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసేది నిజమైతే 15 ఆగస్టులోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనం ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. 15 ఆగస్టులోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా, దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చేవైతే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామను అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే. సీఎం సవాల్కు హరీష్ రావు ప్రతి సవాల్ ఇచ్చారు. గన్ పార్క్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కాసేపట్లో అమరవీరుల స్థూపం దగ్గరికి హరీష్ రావు రాబోతున్నారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామంటూ రేవంత్ విసిరిన సవాల్ను స్వీకరించిన హరీష్ రావు రుణమాఫీ 6 హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ ప్రతి సవాలు ఇస్తారు. 10 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలంటూ పిలుపునిచ్చారు. కాసేపట్లో ఆయన అమరవీరుల స్థూపం దగ్గరికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మధు జైన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. మధు, ముఖ్యమంత్రి హరీష్ రావు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది, ఏం జరగబోతుంది? హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి రాబోతున్నారా? ఎగ్జాక్ట్లీ 2 లక్షల రైతు రుణమాఫీ, తర్వాత 6 గ్యారంటీలు 15 ఆగస్టు లోపల చేయాలి అనేటువంటిది హరీష్ రావు సవాల్ విసిరారు. ఆ సవాల్ ను
రేవంత్ రెడ్డి స్వీకరించారు. మొదట్లో రేవంత్ రెడ్డి స్వీకరిస్తూ ఆయన హరీష్ రావు రాజీనామా లేఖను జేబులో సిద్ధంగా పెట్టుకోవాలంటూ హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సో ఆ సవాల్ని మళ్ళీ ప్రతి సవాల్ను హరీష్ రావు స్వీకరించారు. స్వీకరించి ఈ రోజు ఉదయం 10 గంటలకు, అంటే మరికొద్ది సేపట్లోనే, కేవలం ఇంకా 2 గంటల సమయం ఉంది, 2 గంటల లోపల అంటే 10 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి రాజీనామా లేఖతో రావాలి. అది ఇద్దరం కూడా రాజీనామా లేఖలను మేధావుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఉంచుదాము. ఒకవేళ ఎవరైతే మాట తప్పుతారో, అంటే 2 లక్షల రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలు కాంగ్రెస్ చెప్పినటువంటి అమలు చేస్తే 15వ లోపల ఆగస్టు 15వ తారీఖు లోపల నా రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తారు మేధావులు. ఒకవేళ కనుక 2 లక్షల రైతు రుణమాఫీ, 15 ఈ మొత్తం చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకపోతే 15వ తారీఖు లోపల నీ రాజీనామా లేఖను గవర్నర్ కి అందజేస్తారు ఈ మేధావులు అంటూ హరీష్ రావు సవాల్ విస్తారు. సో రాజీనామా లేఖతో డైరెక్ట్ గా గన్ పార్క్ కి రానున్నారు హరీష్ రావు. ఇది చాలా సవాలు, ప్రతి సవాల మధ్య కాస్త పొలిటికల్ హీట్ ఎక్కింది. కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో. గతంలో లాగా హరీష్ రావు చేసినటువంటి సవాల్లో రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి సవాలు లాగా ఇది నీరు కారిపోవద్దు అంటూ స్టేట్మెంట్ చేశారు. 2000 సంబంధించినటువంటి 18వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాలు, అంటే అప్పుడు కనుక కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ రేవంత్ రెడ్డి సవాలు చేశారు, దాన్ని పట్టించుకోలేదు, తుంగలో తొక్కారు. సో అలా కాకుండా ఈసారి అందుకే మేధావుల మధ్యలో ఇద్దరము రాజీనామా లేఖలు సమర్పిద్దామంటూ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు హరీష్ రావు ఆయన చేసినటువంటి సవాలు పైన. సో ప్రస్తుతానికైతే అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అన్ని హామీలు, 2500 రూపాయలు ప్రతి మహిళకు, తర్వాత 4000 రూపాయల పెన్షను ప్రతి అవ్వకు తాతకు, తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ, తర్వాత రైతు భరోసా కింద ఇచ్చేటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు అనేటువంటి ప్రజలు నమ్మాలి. దేవుడి పైన ఓట్లేసి ఏదైతే చెబుతా ఉన్నారో అవన్నీ కూడా అబద్ధమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో గన్ పార్క్ దగ్గరికి రావాలి అంటూ హరీష్ రావు సవాల్ విస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇంత చోటు కాకుండా వడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు అక్కడికి వెళ్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. రాజీనామా లేఖతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు ఉంది, మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది అధికారం అంతా కూడా ప్రస్తుతం కాబట్టి ఏం జరగనుందో అనేటువంటి ఒక ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతా ఉంది. మొత్తానికి మరి హరీష్ సవాల్ కి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వస్తారా, లేదా దీనికి ప్రతి సవాల్ గా ఆయనకి కౌంటర్ రెడీ చేసుకుంటున్నారా అనేటువంటిది చూడాలి. ప్రస్తుతం అయితే హరీష్ రావు 10 గంటలకు మరికొద్ది సేపట్లో గన్ పార్క్ దగ్గరికి రాజీనామా లేఖతో వెళ్లనున్నారు రామ్. అయితే మధు, మరి అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి తొలుత సవాల్ విస్తారు కాబట్టి హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు, మరి అధికార పక్షం నుంచి ఎవరైనా వస్తారా, దీనికి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్పందించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ని హరీష్ రావు స్వీకరించారు. మరి స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో అటు అధికార పక్షం నుంచి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గతంలో మనం 2023 ఎన్నికల కంటే ముందు చూసాం కొన్ని సవాళ్లు, ప్రతి సవాళ్ళకు సంబంధించి ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సవాలు విసిరేవారు, ఇట్లా గాంధీ భవన్ కు వచ్చేవారు, వైట్ ఛాలెంజ్ అంటూ డ్రగ్స్ పైన ఛాలెంజ్లు విస్తారు, తర్వాత అవినీతి పైన, తర్వాత ప్రగతి భవన్ ముందు కానీ ఇలాంటి కొన్ని సవాలు విస్తారు ఆయన వచ్చారు గన్ పార్క్ దగ్గరికి. సో ఇప్పుడు అదే విధంగా పరిస్థితి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫేస్ చేస్తా ఉన్నారు. అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. సో ఇక్కడ హరీష్ రావు గతంలో మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు, వీళ్ళు సవాళ్లు విసురుతూ ఒక రకంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రస్తుతం ఒక ప్రభుత్వానికి క్రియేట్ చేసినట్టుగా అయింది. ఇది నిజంగానే ఇది మరి ప్రభుత్వం ఎలాంటి స్పందన ఉంటుంది ప్రభుత్వం అధికార పార్టీ నుంచి అనేటువంటిది ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి స్పందిస్తారా, లేదంటే దీనికి హరీష్ రావుకి స్థాయికి తగినటువంటి విధంగా మాది ఈయన మంత్రి కాబట్టి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, లేదంటే విప్లో ఎవరైనా రెస్పాండ్ అవుతారా అనేటువంటిది అయితే చర్చ అయితే కొనసాగుతా ఉంది. మరి హరీష్ రావు విసిరిన సవాల్కి మరికొద్ది సేపట్లో హరీష్ రావు వెళ్ళనున్నారు కాబట్టి ఆ రాజీనామా లేఖతో చూడాలి ఏం జరుగుతుందో అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో అయితే దీనిపైన భారీగా
చర్చ కొనసాగుతా ఉంది. హరీష్ రావు చాలా చాకచక్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. మరి ప్రభుత్వం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సవాలు విసిరారు కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి సవాల్కు స్పందించిన హరీష్ రావు గన్ పార్క్ రావాలంటూ పిలుపునిచ్చారు. కాసేపట్లో ఆయన అమరవీరుల స్తూపం వద్దకు రాబోతున్నారు. మొత్తం మీద అటు సీఎం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరికొద్దిసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అటు అధికార పక్షం నుంచి మరి ఎలాంటి స్పందన వస్తుంది, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిందే.